ఏదైతే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులను ఉపయోగించుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే కేవలం ఒక మన నిరుద్యోగులనే అదే నిన్న ప్రకటించినటువంటి అసెంబ్లీలో ప్రకటించినటువంటి ఏదైతే ఒక జాబ్ క్యాలెండర్ అయితే ఉన్నదో ఒక్కసారి మనం ఆలోచించాలన్నా అదే జాబ్ కాలెండర్లో ఏమున్నది కేవలం ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఫ్రెండ్ వేలేసి లేచి మిగతా వెనక వెళ్ళి ఒక నాలుగు ఐదు కాలం లేచి ఈ నెలలో ఈ పరీక్ష పెడతాము వచ్చి ఇంకో నెలలో ఇంకో పరీక్ష పెడతా ఉన్నది తప్ప అసలు దాంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒరిగేదేమన్నా ఉన్నదా అసలు లాభం ఏమైనా కొంచెమైనా ఉన్నదా ఆ పేపర్లో మనం కనుక చూస్తున్నట్లయితే అన్న ఏ అథారిటీ సంబంధంగా ఉన్నదా కనీసం సరే ప్రభుత్వం తరపు నుంచి నువ్వు ఒక ఆ యొక్క జాబ్ కానీ రిలీజ్ చేసినట్లయితే కనీసం టీజీపీఎస్ఏ కావచ్చు ఇది ఇతర శాఖలకు సంబంధించి ఒక్క సంతకం అన్న ఉన్నదా ఒక చైర్ ఒక్క మన తెలంగాణలో ఎన్ని శాఖలు ఉన్నాయి కదా ఒక్క బోర్డుకు సంబంధించి సంతకం ఉన్నదా ఒక చైర్మన్దో డైరెక్టర్దో కావాలి అసలు నీ సంతకం ఏమీ లేదు ఏమైనా ఉంటే మేము మా యొక్క మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి పెట్టినా రిలీజ్ చేసినా కూడా దాన్ని విడుదల చేసినా కూడా ఒక అసెంబ్లీ సాక్షిగా దాన్ని మీరు నమ్మరా అంటే నిన్నే నమ్మే ప్రసక్తి లేదు రేవంత్ రెడ్డి గారు మేము నిరుద్యోగం అయితే మేము గెలిపించుకున్నాం నిన్నె ప్రసక్తి లేదు మేము మంది బట్టి రావడం ఎట్ల నమ్ముతా ఉన్నాం ఎట్లా నమ్ముతా అనుకుంటున్నాం మీరు సరే మనం పక్కనే చూసినటువంటి బీఆర్ రాష్ట్రం ఉన్నదన్న అక్కడ నిరుద్యోగ రోజు ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళ జాబ్ కంటర్ చూసినట్లయితే ఎట్లా ఉన్నది ఈ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇంకో శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఈ యొక్క పరీక్ష తేదీ రోజున మేము ఇది అనుకున్నాము దీని యొక్క దీనికి ఈ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ యొక్క నెలలో వస్తుంది ఇంకో ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు ఎగ్జామ్ జరుగుతాయి ఈ తేదీ రోజున మేము రిజల్ట్ ఇస్తామని చెప్పేసి ఉన్నది కానీ ఈ తెలంగాణలో కేవలం యొక్క ఎలక్షన్ల డ్రామా ఏదైతే ఉన్నదో రెండు రోజులు సాధిక సమయంలో ఎలక్షన్లు వస్తున్నాయన్న ప్రతి ఒక్క నిరుద్యోగులు కూడా ఎందుకు గెలుచు గెలిపించుకున్నారు ఆ బాబీ ఒక తెలంగాణ యొక్క తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ కాంగ్రెస్ పార్టీని మేము ఎందుకు గెలిపించుకున్నాం ఈ రేవంత్ రెడ్డి ఒక దొంగ మాటలు మేము ఎందుకు గెలిపిస్తామని చెప్పేసి బాధపడుతున్నారు ఇలా ఒక్క సంతకం అన్న ఉన్నదా ఏ అథారిటీ సంతకం ఉందో ఎట్లా నమ్మాలి ఆ జాబ్ క్యాలెండర్ను ఇంకో విషయం ఏంటంటే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులు ఉన్నారు ఇదే బట్టి విరక గారు కావచ్చు కోమరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు నిరుద్యోగులరా జీవో ఫార్టీ సిక్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సిద్ధంగా అండి మేము మీరు మీ గెలిపించిన వెంటనే నాకు పరిష్కారం జియో ఫార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో దాని యొక్క పరిష్కారం మేము చూపిస్తూ ఉంది కదా ఇదే కోమరెడ్డి వెంకరెడ్డి గారికి మా యొక్క అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ అభ్యర్థి జియో నెంబర్ ఫార్టీ సెవెన్ సిక్స్ నెంబర్ సంబంధించిన అభ్యర్థి ఫోన్ చేస్తే తీసి ఏమిటి లేదు ఫార్టీ సిక్స్ లేదు మీరు సీఎం నడుకోపోరు అంటే నిన్ను కలిసినందుక మేము మా పై ఖర్చు పెట్టుకొని ఈడిరిగి ఆడిరిగి వేడును మాకు తెలియక ఈ మంత్రిని కలిసి ఆ మంత్రిని కలిసి ఇంతమంది మంత్రిని కలిసినా కూడా మాకు అపాయింట్మెంట్ దొరకలేదు సీఎం కలిపి మేము ఎట్లా కలవాలి అంటే ఇష్టానుసారంగా ఇక మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడడానికి కాంగ్రెస్ పార్టీ ఏమన్నది రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులారా మీరు సిద్ధంగా అండి మీరు ఒక్క నెల వెళ్లి రైబ్రెండ్ చదువుకోవడం వదిలిపెట్టండి మన ప్రభుత్వం వస్తుంది మీ ఊర్లోకి వెళ్ళండి మీ మండలాలకు వెళ్ళండి మీ యొక్క జిల్లాలకు వెళ్ళండి మీ గ్రామాలకు వెళ్ళి మీ తల్లిదండ్రులను మీ చుట్టాలను మీ ఇంటి పక్కన ఉన్న వారిని పక్కన వారిని ప్రలోభపరచండి మన మన ఈ దండ సంఘం తెలపండి మన కాంగ్రెస్ పార్టీ రాగానే నేను రెండు లక్షల ఉద్యోగాలు వేస్తా డిఎస్సీని నివేదికేలతో వేస్తాను కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నిద్యోగాలను పట్టించుకునే అవకాశం ఉన్నదా ఒకరు నన్ను పట్టించుకున్నారా ఇదే రేవంత్ రెడ్డి గారు తన ట్విట్టర్ అఫీషియల్ ఖాతాలో దాదాపుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి డిఎస్కి సంబంధించి ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీ ఉన్నాడు అన్నాడు కదా మరి నువ్వే అధికారంలోకి వచ్చినావు కదా నువ్వు అధికారానికి వచ్చి సేమ్ కుర్చీలో కూర్చోగానే నీకు పని గత ప్రభుత్వం వేసేటప్పుడు ఐదు వేల ఉద్యోగులకు ఆరు వేల ఉద్యోగాలకు ఇంకో నాలుగు వేలు కలిపి నువ్వు అదే మెగా డిఎస్ అండి ఎట్లా అది అసలు అది ఎంతవరకు కరెక్ట్ అది అంటే నీ యొక్క ప్రభుత్వం రాకముందుకేమో ఒకలాగా నీ ప్రభుత్వం ఏర్పాటుగా నువ్వు కుర్చీలో కూర్చోవాలని మన నిద్యోలు కనపడతలేరా తస్మా జాద రేవంత్ రెడ్డి గారు నిన్న మనం చూసుకున్నట్లయితే అన్నా తెలుసున్న వాళ్ళు ఏంటంటే ఏడుస్తూ ఉన్నారు ఇంత కష్టపడ్డా మాకు ఇన్ని మార్కులు వచ్చిన వస్తలేదు మా తల్లిదండ్రులు ఏంటంటే ఇంత ఇన్ని రోజులు కష్టపడి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని మా యొక్క సమా సమాన్ని ఓపెదని ఇంత కష్టపడి చదివినా కూడా ఇన్ని మార్కులు వచ్చిన మాకు ఉద్యోగం వస్తలేదే ఇక ప్రభుత్వం మనం ఎందుకు పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఉపయోగించుకుని కదా ఈ ప్రభుత్వం ఏర్పడితే మావనండి కదా అని చెప్పి బాధపడతా ఉన్నారు ఏమంటే అసలు నిరసన వ్యక్తం చేసే చాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రజాపాలన ఇంద్రం పాలన రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన కాదు పోలీసు పాలన నడిపిస్తూ ఉన్నది ఒక రేవంత్ రెడ్డి గారు పోలీస్ పాలన నడుస్తూ ఉన్నది చిన్నవి ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ నిరసన వ్యక్తం చేసి దిష్టి తరహా ఉన్నాయి కావచ్చు ఇతర ఇతర ప్రోగ్రాములు కావచ్చు ఇక్కడ నిరసన తెలిపితే ఒక రేవంత్ రెడ్డి గారు రాగానే ఒక పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని ఒక పోలీసు పాలన ఉపయోగించుకొని నిరసన వ్యక్తం చేస్తే చాలు అరెస్ట్ చేయడం అటు బోలరంగ కావచ్చు ఇటు బండ్ల కూడా కావచ్చు చాలా దూరం నెట్టేసి వీళ్ళని ఒక మెంటల్ డిస్టర్బెన్స్ చేయాలి అని చెప్పి చేస్తా ఉన్నారు కదా చూడండి మనం చూసుకుంటే అన్న ఒక చూడరు ఎంతమంది పోలీసులు ఉన్నారు ఒక మనం చూసుకున్నట్లయితే ఇంతమంది అవసరం ఏటా ఈరోజు ఆదివారం కదా ఏ కార్యక్రమం ఉంటే లేదు కేవలం ఈ యొక్క పోలీసు బలగాలను ఉపయోగించుకొని ఈ యొక్క పోలీసు వ్యవస్థ నడిపిస్తున్నాడు తప్ప ఇది ప్రజాపాలన ఎట్లయితుంది చిన్న సమస్య వచ్చినా సరే మా కా కళాశాలకు సంబంధించిన సమస్యలు ఇక్కడ చేసినా కూడా పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని మమ్మల్ని ఇష్టం నుండి కొట్టడం మొన్న డిఎస్సి విద్యాల కోసం ఇదే ఆర్స్కాలకు ముందు ధర్నా చేస్తే ఇష్టం వండి కొట్టినాను నేను విద్యార్థిని ఎవరో బయట ఉండాలి అని చెప్పి ఇష్టం వంటి కొట్టిన అంటే ఇంత అవసరం ఏమున్నది ఒక కాంగ్రెస్ పార్టీకి అంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అసలు పోలీసు వ్యవస్థ తప్ప నార్మల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నిరసన చెప్పే అవకాశం లేదా అసలు మాకు నిరసన చెప్పి తెలిపే అక్క మా అక్క అది అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో చిన్న విషయం చెప్పదలుచుకున్న ఉస్మానియా యూనివర్సిటీలో గతంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచడానికి ఎలా అయితే సాయుధ బలగారణం కనుక ఉమా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నాయకులు ఏ విధంగా పాలకులు ఏ విధంగా ఉపయోగించినారో మళ్ళీ అదే తరహా ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ అంతకంటే ఎక్కువ ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక రేవంత్ రెడ్డి గారు పోలీస్ వ్యవస్థ నడిపించుకుంటూ ఉన్నారు ఉద్యమంలో కనుక ఎవరో బయటకి ఎక్కి వచ్చి మన సారంగా ఎట్లయితే ఉపయోగించుకోమని దాడి చేశారు మనపై తుపాకొడలతో కావచ్చు లాడిచార్జ్ ఎట్లయితే జరిగిందో అంతకంటే ఎక్కువ ఈరోజు ఉస్మాని యూనివర్సిటీలో ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మామే దాడి జరుగుతూ ఉన్నాయి ఉద్యమానికి కాదు ఉద్యమానికి కనుక ఎక్కువగా ఇక్కడ తలపిస్తూ ఉన్నది నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఉన్నా అన్న ఇప్పుడు ఒక జాబ్ కార్డు రిలీజ్ చేశారు కదా కేవలం ఒక నిరుద్యోగులను సల్లపరచాలే నిరు నిరుద్యోగులను కొన్ని రోజులు మవ్వబెట్టాలని చెప్పేసి అనుకుంటారు కదా నిరుద్యోగులను పిచ్చోల్లా నిర్దోలు తెల నువ్వు ఇష్టానుసారంగా స్థానంలో ఒక తెల్ల పేపర్ పైన నువ్వు కలర్ ప్రింట్ తీ ఈ మంత్లో ఎగ్జామ్ పెడతా ఆ మంత్ ఆ ఎగ్జామ్ పెడతా అంటే ఎవరు ఉన్నారు కనీసం నీకు శాఖకు సంబంధించిన సంతకాలు ఉండాలి కదా మేము ఎట్టు నమ్మాలి దాన్ని ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పెట్టిరు కదా అదే మేనిఫెస్టోని ఇంకో ప్రింట్ తీపించి అడ్డం పేపర్ వల్ల తెలంగాణ ప్రభుత్వం ఒక సింబల్ వేసి మీద అని చెప్పి వేసిరు కదా దాన్ని ఎట్టి నమ్ముతుంది దాన్ని అసలు అది కూడా కరెక్ట్ లేదు అసలు ఏదో మేము రిలీజ్ చేయాలి కాబట్టి మనం మాకు వ్యక్తి వ్యతిరేక వస్తున్నట్లు అయితే అసెంబ్లీకి రోజు అవుతుందిగా మన నమ్మే ప్రజలకు ఉండదేమో కదా అసెంబ్లీ సాక్షి రిలీజ్ చేస్తే సార్ కింద దాగా పోతుంది మేము అబో నిం మోసం చేస్తున్నాం కదా అదే మోసం చేద్దాం అనుకుంటున్నా నిరుద్యోగం పిచ్చోలే కాదు రెడ్డి గారు తప్పకుండా నువ్వు ఏదైతే నిరుద్యోగం కనుక మోసం చేసినావో నీ రానటువంటి ఏ అయినా సరే ఇప్పుడు మాకు మేము ఇప్పుడు నిన్న అయితే వచ్చేం చేయలేము మీ పార్టీని చేయలేము మాకు ఈ యొక్క రాజ్యాంగం కల్పించింది కదా అంబేద్కర్ కల్పించిన ఓటే ఓటక అయితే మాకు ఉన్నది కదా స్థానిక సంవత్సరంలో నిర్లక్ష్యంలో తస్మాజాద్ రెడ్డి గారు నువ్వు ఏదైతే మాకు మోసం చేసి మమ్మల్ని ఈ పోలీసులతో దాడి చెప్పినావో నీకు బుద్ధి చెప్పడానికి ఇదే ఉస్మాని శాస్త్రిక నేను చెప్తా ఉన్నాను మేము సిద్ధంగా ఉన్నాము నువ్వు మోసం చేసిన ప్రతి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగు కూడా ఇలా సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఏదైతే మమ్మల్ని దెబ్బ కొట్టినావో పోలీసులతో దెబ్బ కొట్టినావో మా హోటు ద్వారా నీకు బుద్ధి చెప్పబోతున్నాము కాంగ్రెస్ పార్టీకి తస్మాజర్ దేవేంద్ర రెడ్డి గారు ఖబర్దార్